ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ లేకపోయినా సరే వాళ్ళు నాతో చర్చలో పాల్గొనవచ్చు, నన్ను ఢీ కొట్టవచ్చును. వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా పీడి సుందర్రావు తాతయ్య, వాళ్ళ అబ్బాయి అగ్ని, అలాగే మన రంజిత్ తోఫిర్ కానివ్వండి, ఇంకా మన ప్రవీణ్ పగడాల, బీబు, ఎడ్వర్డ్స్ విలియమ్స్ కుంటం, వీళ్ళ వరకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మాతో చర్చకు రావచ్చు. ప్రిమేర వల్లరా, మరొక సావకుని పేరు చెప్పాడు, ఆయనే రంజిత్ తోఫిర్ గారు. సేమ్ రంజిత్ తోఫిర్ గారికైనా వీళ్ళు సరిపోరు. రంజిత్ తోఫిర్ గారిని నేను ఒప్పిస్తా. వాళ్ళ ఐదుగురిని ఒప్పించు. ఎవరు కల్పిత దేవుళ్ళో తెలిసిపోతుంది. యెహోవా కల్పిత పాత్ర, హైందవ దేవుళ్ళు కల్పిత పాత్ర. మతోన్మాదులకు చెమటలు పట్టించిన సింహరా ఏమనుకున్నావు రంజిత్ తోఫిర్ అంటే? మతోన్మాదులకు చెమటలు పట్టించాడు, పేటాధిపతులకి చెమటలు పట్టించాడు, హైందవ గ్రంథాలన్నింటినీ వడపోసేసినవాడు రంజిత్ తోఫిర్ అంటే ఏమనుకున్నావురా? శివశక్తి చిట్టుకన్న అనుకున్నావురా? శివశక్తి చిల్లర ఆన్లైన్ దగ్గర అనుకున్నావురా? రంజిత్ తోఫిర్ అంటే చిల్లరగా చిల్లర వేషాలు వేస్తూ రంజిత్ తోఫిర్ గారు కావాలరా నీకు? ఒప్పిస్తానరా రంజిత్ తోఫిర్ గారు? నా ఐదుగురు ఒప్పించు. ఇటుపక్క సింహం, అటుపక్క ఐదుగురు, గుంపు కూర్చోబెట్టు, ప్యానల్లో కూర్చోబెట్టు. రంజిత్ తోఫిర్ గారిని ఒప్పిస్తా. యెహోవా కల్పిత పాత్ర, ఆయుధవ దేవుని కల్పిత పాత్ర. తేల్చేస్తాడు, పీల్చి పిప్పు చేసేస్తాడు, నవ్వుతూ చిత కొట్టేస్తాడు. ఏమనుకున్నావు రంజిత్ తోఫిర్ అంటే? నవ్వుతూ తొక్కేస్తాడు. వాళ్ళు ఎవరనుకున్నారా? క్రైస్తవ సింహాలు. రంజిత్ తోఫిర్ గారు కావాలరా నీకు? చిల్లర వేదవ్వా.